వచ్చారా నా గుప్త నిధులు నీకిస్తారా నాకున్నవి అన్ని నీకేరా జానా ఇది నీ కోర్కెలు తీర్చు ఖజానా ఈసల్కి మెల్కీ జానా ఇది నీ కోర్కెలు తీర్చు ఖజానారా ఇష్టం ఇష్టము ఇష్టం ఇష్టము ఇష్టం ఇష్టము ఇష్టమురా 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 హాయ్ ప్రియాంక, ఎలా ఉన్నావు? హలో ప్రియాంక, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. కూర్చుందామా? ప్రియాంక, నేనెవరో తెలుసా నీకు? నన్ను గుర్తుపట్టావు నువ్వు? అదే, 3 ఇయర్స్ బ్యాక్ నీకు మ్యారేజ్ అవ్వడానికి ముందు లార్డ్స్లో నీ బాయ్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు నిన్ను సేవ్ చేసింది నేనే. గుర్తొచ్చానా ప్రియాంక? ఎందుకు కంగారు పడుతున్నావు? నేనేం నేను చేయట్లేదే. అది కాదు గోపి, నా లైఫ్లో నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ టైంలో నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నాకెందుకో భయం వేస్తోంది. అయ్యో ప్రియాంక, ఇప్పుడు ఏం జరిగిపోయిందని? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇంటర్ చదివే దగ్గర నుంచి నేను నిన్ను మ్యారేజ్ చేసుకుందామని ఎంతో ప్రయత్నం చేశాను. నీకు చెప్పలేదు కానీ మీ ఫాదర్తో కూడా మాట్లాడాను. కానీ ఆయన ఏమన్నారో తెలుసా? ముందు నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వు, తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దామన్నారు. కానీ ఈలోపు నువ్వు రాజేష్తో లవ్లో ఉన్నావు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక కామ్గా ఉండిపోయాను. ఆ రోజు లాల్స్లో నువ్వు రాజేష్తో దొరికినప్పుడు కూడా నేను పోలీసుల్ని చాలా బతిమలాడాను. ఎందుకో తెలుసా? నీ లైఫ్ సేవ్ చేద్దామని. మరంత ప్రేమించినవుడివి నన్ను ఎందుకు ఇలా బెదిరిస్తున్నా? బెదిరించడం కాదు ప్రియాంక, నిన్ను కలవటానికి, నీతో ఇలా మాట్లాడడానికి నాకు వేరే మార్గం కనపడలేదు. అందుకనే బెదిరిస్తున్నట్టు నటించి
ఫోన్లో ట్రాప్ చేసి ఇక్కడి వరకు వచ్చాను. అయితే ఇప్పుడు ఏమంటావు గోపి? ఏమీ లేదు ప్రియాంక, నీ మీద ప్రేమతోటి నేను ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోయాను. సో నీతో నాకు లైఫ్ కావాలి. ఏం మాట్లాడుతున్నావు గోపి? ఆల్రెడీ నాకు పెళ్ళయింది. తెలుసు, కానీ నీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా లేదని నేను విన్నాను. అందుకనే నువ్వు అలా ఉంటాం చూడలేక మళ్ళీ నేను లైఫ్లోకి వద్దాం అనుకుంటున్నాను. అలానే నీ హస్బెండ్ నుంచి పిడిపొమ్మని నేను చెప్పను, కానీ నాతో కూడా మంచిగా ఉండు. నీకోసం కాకపోయినా నా కోసమైనా కానీ, ఎందుకంటే నీకోసం జీవితం త్యాగం చేశాను ప్రియాంక. నిజం ప్రియాంక, నేను చెప్పేది అర్థం చేసుకో ప్లీజ్. ఏమో గోపి, నాకంత కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇంత ప్రేమించి నేను కాదనాలా? నా హస్బెండ్కి అన్యాయం చేయాలా? ఏం నాకు అర్థం కావట్లేదు. చూడు ప్రియాంక, నువ్వు సంతోషంగా ఉండటం కోసమే మళ్ళీ నీ లైఫ్లోకి వస్తున్నాను నేను. ఆ ఒక్క విషయం నువ్వు అర్థం చేసుకో. అది కాదు గోపి. ప్లీజ్ ప్రియాంక, ఇంకేం మాట్లాడకు. నేను ఇది బాధ పెడుతున్నానా? అదేం లేదు గోపి, నాకేం అర్థం కావడం లేదు. ఏం అర్థం అవ్వాలి ప్రియాంక? ఇన్నాళ్ళ నుంచి పిచ్చి వల్ల నేను ప్రేమిస్తున్నాను, లైఫ్లో మ్యారేజ్ కూడా వద్దనుకున్నాను. ఇటువంటి నా గురించి నువ్వు ఇంకా ఆలోచిస్తానండం, నాకేం అర్థం కావడం లేదు. అఫ్కోర్స్ నీకు మ్యారేజ్ అయింది, కానీ నా గురించి కూడా ఆలోచించు. నీ గురించి లైఫ్ సాక్రిఫైస్ చేశాను. కానీ గోపి. ప్రియాంక, ఇంకా నువ్వు నాకేం చెప్పకు. నేనేం నీ లైఫ్ డిస్టర్బ్ చేయను. నా వల్ల నువ్వు కంట తడి పెట్టే రోజు ఎప్పుడూ ఉండదు. నేను నీకు మాట ఇస్తున్నాను, నీ లైఫ్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వస్తే నా ప్రాణాలనే తీసుకుంటాను. నీ లైఫ్లో నుంచి మాత్రం నన్ను వెళ్ళమని చెప్పకు. ఏంటి ప్రియాంక, ఇంకా నమ్మకం కుదరలేదా నా మీద? అది కాదు గోపి, నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇస్తావా? ఎన్ని సంవత్సరాలు కావాలి ప్రియాంక? 10 ఇయర్స్ నుంచి నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను, అర్థం చేసుకో. సరే, కానీ ఇంటికొచ్చిన అతిథికి వాటర్ తాగుతావని కూడా అడగవా? వద్దు. ఏంటి ప్రియాంక, ఇంకా అలాగే ఉన్నావు? ఏం లేదు గోపి, నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు.
నువ్వేం చెప్పాను ఇంకా నేను వెళ్ళదలుచుకోలేదు. నా మనసుకు నచ్చిన అమ్మాయి ఈరోజు ప్రశాంతంగా లేదు అంటే నేను తట్టుకోలేను ప్రియాంక. అందుకే ఈరోజు నుంచి నీ లైఫ్లో ఉంటున్నాను. నువ్వు అవునన్నా కాదన్నా సరేనా ప్రియాంక? ఇంకేం ఆలోచించకు. ఈరోజు నుంచి మనం లైఫ్లో మంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. అర్థమైందా? ఓకేనా ప్రియాంక? నందిని, ఏంటి నిన్ను చాలా కొత్తగా చూస్తున్నాను? మా ఆఫీస్లో 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా, ఎప్పుడు నిన్ను ఇలా చూడలేదు. ఏంటి నీలో సడన్ గా ఈ మార్పు? ఏం లేదు వసంత్, నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి నాకు ఒక గుడ్ ఫ్రెండ్ కావాలనుకున్నాను, అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. నాకు బాయ్ ఫ్రెండ్ కావాలనిపించింది, ఎవరా అని ఆలోచించాను, నాకెందుకో నువ్వే గుర్తొచ్చావు. నాకు కరెక్ట్ పర్సన్ నువ్వే అనుకున్నాను, అందుకే నీతో ఇలా ఉంటున్నాను. అది సరే, నాకు మ్యారేజ్ అయింది నీకు తెలుసు కదా, మరి ఇదంతా ఎలా అనుకుంటున్నావు? చూడు వసంత్, నిన్నే ఇబ్బంది పెట్టను, నువ్వు పెళ్లి చేసుకోమని నిన్ను బాధ పెట్టను. హ్యాపీగా నా మనసుకు నచ్చినంత వరకు నా హీరోవి నువ్వే, అందుకే ఏ రోజు నేను ఇబ్బంది పెట్టను. కానీ నువ్వు నన్ను మోసం చేయకు, నా మనసు నిండా నువ్వే ఉన్నా. నందిని, నువ్వేనా ఇలా మాట్లాడేది? 5 ఇయర్స్ నుంచి నన్ను ప్రేమిస్తూ కనీసం ఎప్పుడు బయట కూడా పాలేదు? లేదు వసంత్, నీ స్థాయి వేరు, నా స్థాయి వేరు. ఎందుకలా అనుకుంటున్నావు? నీ మనసులో నిజంగా నాకు ఆ స్థానం ఉందంటే చాలా సంతోషం. నందిని, నీకు మాట ఇస్తున్నాను, ఎప్పుడు కూడా నా మీద నువ్వు డౌట్ పడాల్సింది ఏమీ లేదు. నిన్ను ఇబ్బంది పెట్టాను, లైఫ్ లాంగ్ నీకు అంగీకారం ఉన్నంత వరకు లైఫ్ అంతటితో కలిసే ఉంటాను. నిజమా వసంత్? నిజం. ప్రామిస్? ప్రామిస్. వసంత్,
లైఫ్ లాంగ్ నాతో ఉండమని చెప్పను, కానీ ఉన్నంతకాలం నాతో హ్యాపీగా ఉండు ప్లీజ్ వసంత్. వచ్చి చాలాసేపు అయింది, ఇంతవరకు మాట్లేనా? వచ్చి చాలా టైం అవుతుంది. ఇంకో నంబర్కి ట్రై చేద్దాం. ఎక్కడున్నారా బాబు? ఫోన్ లిఫ్ట్ చేయవేండి. హే, హాయ్ గోపి. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయవు? ఓ అవునా, ఇంతకీ ఎక్కడున్నా? అంటే ఇంకెంత డిస్టెన్స్? 30 కిలోమీటర్సా? అదేంటి గోపి, త్వరగా రావచ్చు కదా. నీకోసం ఆల్రెడీ రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాను. అవును, తొందరగానే ఉంది. అవన్నీ తర్వాత, ముందు త్వరగా రా గోపి. మళ్ళీ ఆయన ఆఫీస్ నుంచి ఈవినింగ్ త్వరగా వచ్చేస్తారు. వచ్చేస్తే ఏమొద్దు అంటావేంటి? మరి నువ్వెలా ఉంటావు? అంటే టైం తక్కువ ఉంటుంది కదా, ఆయన ఈవినింగ్ వచ్చేలోపు కనీసం 2 రౌండ్స్ అన్నా అవ్వాలి కదా. లేకపోతే నేను సాటిస్ఫై అవ్వలేను. అబ్బా, రౌండ్స్ అంటే ఒకటి నువ్వు, ఒకటి నేను. నేను చేస్తేనే కానీ సాటిస్ఫై అవ్వలేను. మాటల తర్వాత, ముందు రా. ఇంతకీ ఎంత టైంలో వస్తావు, త్వరగా చెప్పు. సరే, 15 మినిట్స్లో. ఓకేనా? బాయ్.
ఆ గోపి ఎక్కడున్నా? వచ్చేసావా? సరే లోపలికొచ్చే. గేట్ ఓపెన్ చేసే ఉంది. నేనా బెడ్రూమ్లో ఉన్నాను, త్వరగారా, వెయిట్ చేస్తున్నా నీకోసం. హాయ్ గోపి. హాయ్ 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 హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? ఇంతసేపు రావడానికి నేను చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నాను. ట్రాఫిక్ ఎక్కువగా ఉందిరా, అందుకే లేట్ అయింది. ఏంటి అమ్మగారు అప్పుడే రెడీ అయ్యారు? నీకోసమే. అవునా? నాకోసమైతే సారీ ఎందుకు కట్టుకున్నావు? ఏ, నీకు ఇష్టం లేదా? అంటే నువ్వు సారీలో కంటే మొత్తం తీసేసావనుకో ఇంకా బాగుంటావు.